అన్న క్యాంటీన్ ఎత్తేసిన కానీ దానికి ప్రత్యామ్నాయం ఏదో క్యాంటీన్ పెడతాడు కదా, రాజన్న క్యాంటీన్ ఏదో ఏదో పెడతాడు కదా. క్యాంటీన్ అయితే ఉంటుంది. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఎత్తేసినంత మాత్రాన దాన్ని ఎత్తేసి జనాలకి ఏదో, ఇది గవర్నమెంట్ అది. ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎత్తేసేస్తారు. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది అనుకో, రాజన్న క్యాంటీన్ పెట్టినప్పుడు అది ఉంచుతారా? తీసేస్తారు కదా. ఇప్పుడు రాజన్న ఇప్పుడు వచ్చేసి ఆరోగ్యశ్రీ పెట్టాడు, 108 పెట్టాడు, 104 పెట్టారు, అవన్నీ ఉంచారా? ఉంచలేదు కదా, తీసేస్తారు. ఇప్పుడు ఇప్పుడు దీనికి అన్న క్యాంటీన్కి ప్రత్యేకంగా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్ నుంచి వెళ్ళేది దానికి. అంతేకాని టీడీపీ ఉన్న పథకానికి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలా ఇస్తుంది? ఈ గవర్నమెంట్ తరపు నుంచి కూడా వేరేది ఏదైనా రాజన్న క్యాంటీన్ అని చెప్పి ప్రత్యేక పెడుతుంది. పరిపాలన ఇప్పుడు పరిపాలన అడగడం కరెక్ట్ కాదు. ఇప్పుడు 2 నెలలకి పరిపాలన అడితే ఎట్లా? 2 మంత్స్కి ఎట్లా తెలుస్తుంది నీకు? ఇప్పుడు 5 సంవత్సరాలు చేసిన చంద్రబాబు ఏం చేశాడు? ఇంకా 2 మంత్సే కదా, ఇంకా ఉంది, టైం ఉంది, చూడండి. ఇంకా అమలవుతాయి ఎందుకు అవో? ఇప్పుడు ఒకటోడు నిదానంగా ఒకటోటి తీస్తున్నాడు కదా అమ్మఒడు అన్నారు, దానికి ఏమన్నాడు? జనవరికి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇళ్ళ పట్టాలు అన్నారు ప్రతి ఒక్కరికి, అదేమన్నారు ఉగాదికి నేను ప్రతి ఒక్కడికి ఇళ్ళ పట్ట ఇప్పిస్తా అన్నారు, ఇస్తా అన్నారు, వస్తుంది. అమ్మఒడి పథకం ఓకే, కరెక్టే అది. కాకపోతే అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేస్తే బాగుంటుంది. ఈ పథకం వల్ల ఎంతమందికి లబ్ధి జరుగుతుందో నాకైతే తెలియదు, కానీ ఆ ఫెసిలిటీస్ ముఖ్యం. ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ ఉంటే ఏంటి, ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తారు. అంతేకాని నువ్వు పథకం ఇవ్వడం వల్ల దీనికి వల్ల దానికి ఏమి రావడం అనేది ఎంతమంది వస్తారో అది తెలియదు, కానీ దాన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది. అలాగే ప్రైవేట్ స్కూల్లో కూడా ఎక్కువ బాగా ఫీజులు కానీ నారాయణ చైతన్య వీటి వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు, దాని మీద కొంచెం జాగ్రత్తగా దృష్టి పెడితే బాగుంటుంది. వైన్ షాప్లు ఎత్తేస్తున్నారంటే ఇప్పుడు నవరత్నాల్లో ఇది కూడా ఒకటి, అంటే దశల వరకు మంచి పని నిషేధం చేస్తా అన్నాడు. మంచిదే కదా, అరే అనుకున్నా మీరు అనుకుంటే సరిపోతే ఏంటి? అంటే వేరే దగ్గర నుంచి ఇంకేం రాదే ఏంటి? అంటే ఓన్లీ మందొమ్మిదినే డబ్బులు వస్తాయి అట్లా అనుకుంటే వేరే రాష్ట్రాల్లో పూర్తిగా బ్యాన్ చేసి ఉందిగా. అంటే ఆ రాష్ట్రాలు బతకట్లేదా? వాళ్ళకి బడ్జెట్ రావట్లేదు, వాళ్ళకి డబ్బులు లేవా? ఇదేంటంటే ఇది అనవసరంగా సృష్టించే అంతే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.